श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। चांद्रमान प्रकार नवंबर नेल कर्काटक राशि वाल राशि फलितालु एला उंटायो వాళ్ళు జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, సమస్యల నుంచి బయటపడటానికి ఏ దేవీ దేవతలు ఆరాధన చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెల ప్రారంభంలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది। చేసే వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా రాణిస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి ఎలాంటి లోటు ఉండదు, సరైన సమయానికే ధనం చేతికి అందుతూ ఉంటుంది, ఉత్సాహంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు। కుటుంబ సమస్యలు ఎంతో కాలంగా ఉన్నవన్నీ కూడా చాలా చక్కగా పరిష్కారమైపోతాయి, మంచి వాతావరణం ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి, ప్రయాణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి। రాజకీయ నాయకులను కలుస్తారు, ముఖ్యమైన రాజకీయ నాయకులను కలుసుకొని వాళ్ళ వల్ల మీకు అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు, జీవన సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది। మాసం గడిచే కొద్దీ కూడా ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి, చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది, ఆ స్పష్టత వల్ల మంచి విజయాలు సాధిస్తారు। గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకి నవంబర్ నెలలో మీకు చక్కటి పరిష్కార మార్గం లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఆత్మీయులతో కలిసి మరువలేనటువంటి ఆనంద క్షణాలని నవంబర్ నెలలో గడిపే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। నూతన వస్త్రప్రాప్తి ఉంటుంది, సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది। అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మాత్రం చంచల స్వభావం రానికుండా జాగ్రత్త పడండి। మీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో చంచల స్వభావం వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి। మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి, పై అధికారులతో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, విరోధులు పెరగకుండా చూసుకోవాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు। కుటుంబ సభ్యులు ఏదైనా విషయం చెప్తే వినండి, తర్వాత మీరు అనుకునే చేయండి, అంతేగాని కుటుంబ సభ్యుల మాటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చెప్పకండి, అలా ఎదురు చెప్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి। మొత్తం మీద మాత్రం నెలంతా పరిశీలిస్తే మిత్రుల సుఖాల్లో సంతోషాల్లో కూడా పాలు పంచుకుంటారు, నెలంతా ఆనందదాయకంగా ఉంటుంది, మాసాంతంలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి, ధన ధాన్య భూ గృహ లాభాలన్నీ కూడా ఉంటాయి, అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు ఉంటాయి, తల్లి సుఖ సంతోషాలకు కారణమవుతారు, మీ వల్ల నవంబర్ నెలలో తల్లిగారు చాలా ఆనందిస్తారు, సోదర సోదరి వర్గం అండదండలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి। మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో అన్ని రకాలుగా ఎక్కువగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి। అయినప్పటికీ అధికారులతో ఇబ్బందులు రాకుండా, శత్రువర్గం వల్ల నష్టం రాకుండా ఇష్టదేవత ఆరాధన చేయండి, ఆంజనేయ స్వామివారి ఆలయ దర్శనం చేయండి। కార్తీక మాసం కాబట్టి ప్రదోష సమయంలో ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి బయటపడటానికి, ఇంకా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది। ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।